చందమామతో బోల్చిన నిన్న నేను. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే. ఇంత అందాన్ని నేను దాచుకోలేను మళ్ళా. డైరెక్ట్ మండపానికి వెళ్దామా? కేమిన్ కేమిన్ కేమ్ కావాలే, చాలే ఇది చాలే. డైరెక్ట్ మ్యారేజా? డైరెక్ట్ మ్యారేజా? ఓకే, ఎంతమంది కావాలి? ఏంటి పిల్లలు? పిల్లలు నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తిమికారం. ఓకేనా? వద్దు నాకు. ముద్దా ముద్దా సో హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. శ్రీకాంత్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే 1xBet. 1xBetలో చాలా వరకు గేమ్స్ ఉంటాయి. మనం చూసినట్లయితే క్రికెట్, ఫుట్బాల్ అండ్ ఫోర్డ్ లీగ్ అని, సూపర్ స్మాష్ అని, అండ్ పాకిస్తాన్ క్రికెట్ లీగ్ అని, ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. సో మీరు మీ ఫేవరెట్ టీమ్స్ మీద బెట్స్ ప్లేస్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ 1xBet అన్నది చాలా ట్రస్ట్ వర్తి అప్లికేషన్ అన్నమాట. సో వన్స్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తోని సైన్అప్ అయి నా ప్రోమో కోడ్ శ్రీకాంత్ 1 యూస్ చేస్తే మీకు 8,000 రూపీస్ బోనస్ కూడా ఉంది. సో లేట్ చేయకండి, మీ ఫేవరెట్ టీమ్స్ మీద బెట్స్ ప్లేస్ చేసి మనీ ఎర్న్ చేయండి. అండ్ డోంట్ మిస్ టు లైక్ ద వీడియో, అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ షేర్ ఇట్ అండ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ. ఎస్ గార్జియస్, నీ పక్క నేను కనిపిస్తలేనా? అంత ఈజీగా మర్చిపోతున్నా నన్ను? నిన్న నైటే కదా నీ డ్రీమ్స్లోకి వచ్చింది. ఎస్, ఓకే ఓకే చెప్పరా. అంటే నా పక్కన ఒక అమ్మాయి ఉందిరా, నన్నే చూస్తుంది అప్పటి నుంచి, లవ్ చేస్తుందేమో నన్ను. నవ్వుతుంది రవి. ఐ థింక్ షీ వాంట్స్ మై నంబర్. సరే, నంబర్ ఇచ్చి కాల్ చేస్తా. సారీ, హూ యు టాకింగ్ టు? ఫోన్లో మాట్లాడుతున్నా. నేను ఈ పక్కన ఉన్నా కదా. అచ్చా, ఈ పక్కన కూడా ఇంకో అమ్మాయి ఉంది కదా. లేదు కదా. అయితే మీరే ఉంటుంది. సో హాయ్. హాయ్ శ్రీకాంత్ నా పేరు. ఓకే, యువర్ నేమ్? మేఘ్న. మేఘ్న, క్యూటెస్ట్ మేఘ్నానా? స్వీటెస్ట్ మేఘ్నానా? మీరేమనుకుంటారు? నేను స్వీటెస్ట్ అండ్ క్యూటెస్ట్ అనుకుంటున్నాను. అచ్చా, మీరు ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని 21 డేస్ లవ్ చేస్తాను. ఓకేనా? ఎందుకు అంటే లైక్ ఏదైనా మనం 21 డేస్ చేస్తే అది హ్యాబిట్ అయిపోతుంది. సో మీరు నా హ్యాబిట్ అయిపోతారు 21 డేస్. వద్దా. అచ్చా, డైరెక్ట్ మ్యారేజా? డైరెక్ట్ మ్యారేజా? రాత్రి మీరే కదా ఊరికే డిస్టర్బ్ చేస్తారు నన్ను. నేనా? వద్దన్నా, నా డ్రీమ్స్లోకి ఎందుకు వస్తున్నా? కేసు పెడతా ఇలాగే ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడైతే నడుచుకుంటా వచ్చిన, నెక్స్ట్ టైం ఇన్ కేసు నీ దగ్గరికి రావాలంటే రాకెట్లో వస్తా. అంటే చందమామ దగ్గర వెహికల్స్ అలా ఉండవు కదా. ఎలా ఉన్నావు? నన్ను అడగవా మరి? సరే చెప్పు. నువ్వు అడిగితే చెప్తా. సరే, ఎలా ఉన్నావు? నీతో మాట్లాడుతున్నా బాగానే ఉంటుంది. హ్యూమన్ హార్ట్ బీట్ ఎంత ఉంటుందో తెలుసా? పర్ మినిట్ 200 అనుకుంటా. మరి నాదేంది 120 to 200 అయింది. అచ్చా, మన ఇద్దరిది కలిపి అవుతుందా? ఎందుకు ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నా? ఇంత అందంగా ఉండి నేను అందంగా ఉన్నానా? చందమామతో పోల్చున్నా నిన్న నేను. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే. లెట్ మీ టెల్ యూ దిస్. సార్ నవ్వు.
యువర్ స్మైల్ మేక్స్ మీ షై దెన్ టర్న్స్ మీ హై నువ్వు అట్లా చూడకు నేను చెడిపోతా మరి నా శత్రువి నడుమే చంపదా తరిమే సరే నువ్వు చెప్పు ఏం చేస్తావు ఐ యామ్ టాపర్ ఇన్ బయాలజీ అండ్ ప్రొఫెసర్ ఇన్ లవాలజీ మేఘం ఉరుముతుంది తెలుసా షైన్ వస్తుంది అప్పుడు కానీ నువ్వు ఉరుమకర్లేదు లైక్ నేను చూస్తేనే షైన్ వచ్చేస్తుంది సరాసరి గుండెల్లో దించావే మరి మరి మైకంలో ముంచావే ఐ జస్ట్ గివ్ లవ్ మేక్ లవ్ షేర్ లవ్ ఇది మన ఫస్ట్ డేట్ అనుకుంటా ఓకేనా డేట్ ఇట్స్ నాట్ ఎ డేట్ ఆబ్వియస్లీ కాదా ఫస్ట్ మీట్ అనుకోవచ్చు ఐ లవ్ యూ టు వాట్ వద్దొద్దు ఏంటొద్దు కష్టమవుతుంది ఇంత అందాన్ని నేను దాచుకోలేను మళ్ళా అర్థమైంది అనుకుంటా నేను లైక్ ఏం చెప్పదలుచుకుంటున్నాను లేదు ఇంకోసారి చెప్పవా ఐ లవ్ యూ యూ కెన్ మేక్ లవ్ నో నో ప్రాబ్లం అంటే ఇంకొక డౌట్లో ఉన్నా అరే వచ్చిండు వచ్చి డైరెక్ట్ ర్యాండమ్ గా మాట్లాడుతుంది ఏంది అని అనుకుంటున్నాను చూసిన నచ్చిన ప్రపోజ్ చేసిన పెళ్లి చేసుకుంటా పర్మిషన్ ఇస్తే ఓకే మరి లైక్ మీ డాడీని మామ అని పిలుస్తారు నాకు మరదళ్ళు ఉన్నారా ఒక్కరన్నా ఏంటి మరదళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నీకంటే చిన్నవాళ్ళు ఐ హావ్ సిస్టర్ చిన్న మరదలు పెద్ద మరదలు అర్థమైపోయింది అదే ఇంత అర్థమైంది నాలో ఉన్న ప్రేమ అర్థం కాలేదా నీకు కుచ్ బి బస్ ప్యార్ ఆర్ కుచ్ నహీ సో నువ్వు ఒప్పుకుంటే దిల్ వాళ్ళే దుల్హనియా లే జాయింగే మూవీ ఇద్దరం కలిసి చూద్దాం నేను ఆల్రెడీ చూసేసా అది సింగిల్గా చూసినావు కదా నాతో మింగిలే చూడు లెట్స్ మింగిల్ నేను ఎక్కడ ఇంప్రెస్ అవ్వలేదు సార్ లైక్ ఒకరి మాటలకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు కదా నీతో మాట్లాడుతుండే దట్స్ వేర్ ఐ లైక్ యువర్ క్యారెక్టర్ వెల్ థ్యాంక్ యూ లైక్ నువ్వు అందంగా ఉన్నావు కానీ అందం కంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్ అది నీ దగ్గర చాలా ఉంది సో అందుకే ఇట్లాంటి అమ్మాయి నా లైఫ్లో ఉంటే ఇంకా లైక్ క్యారెక్టర్ కపుల్ అని పేరు పెట్టుకున్నాం డైరెక్ట్ మండపానికి వెళ్దామా కేమిన్ కేమిన్ కేమ్ కావాలే చాలే ఇది చాలే పెళ్లి మండపానికి అచ్చా నీ ఫ్రెండ్ పెళ్లి ఉందా చూసేసామా మన పెళ్లి నా కళ్ళ నిన్నే చూసాలే నీ వల్ల పిచ్చోనయ్యానే ఒకసారి ఇట్లానా షాప్ పడుతుంది రెక్కలు వచ్చినట్టు ఉంది కాళ్ళకే నేను రెప్పలైన వేయలేను అందుకే సారీ మేఘన నీ అందాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా మాయలకు కదలని మగువా ఎంతమంది కావాలి ఏంటి పిల్లలు ఏంటి పిల్లలు నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ బయ్యారం చల్లుతుంది తిమికారం ఇద్దరు ముగ్గురు సరిపోతారా అలా చెప్పుకూడదు అన్నమాట అంటే చేసేయాలా చూసాలే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే చాలు ఈరోజుకి ఇది చాలు ఐ డన్ ఫర్ ద డెకేడ్ డన్ ఫర్ ద డెకేడ్ నమ్మ కచ్చేరి దహరంప ఉచ్చాగ మహకల పట్టు జడి చెల్లమే ఓకేనా ఒత్తు నాకు ముద్దా నామం తుచ్చాగ మహకల పట్టు